నేను నా సాక్ష్యం నేను ఏం చెప్పదలుచుకున్నానంటే, నువ్వు ఏ స్థితిలో ఉన్నప్పటికీ పడదాలి, భయపడద్దు. ప్రభు నిన్ను ఆ స్థితి నుంచి బయట తీసుకొని వచ్చాడు. కష్టాలు ఎప్పుడు ఉండవండి, గుర్తుపెట్టుకోండి. చెప్పినా కదా నేను, నేను ఎంతో కష్టంలో పోయినాను. అనుకోకుండా నేను దేవుడు నన్ను తోసుకోపోయినాడు. ఆ రోజు నేను మా మిస్సెస్ చెప్పి నేను ఇంట్లో ఉండింటే పరిస్థితి వేరే విధంగా ఉండేమో. మా మిస్సెస్ చెప్తా నీకు బాగుంది కదా ఎందుకు పోతున్నావు, నో నేను పోవాల్సిందే. దేవుడు తోసుకొని పోయినాడు, తోసుకొని ఆపరేషన్ అక్కడ హాస్పిటల్లో జాయిన్ చేయించినాడు. చూడండి దేవుని కార్యాలు ఎట్లుంటాయో. ఒకసారి దేవుడు పరిస్థితుల్లో గుండా మనం తీసుకుపోయి దేవుడు మనకు మేలే చేస్తాడు. ఆయన హృదయపూర్తిగా ఎవరికి విచారమైనను కలుగు చేయువాడు కాదు. విలాప వాక్యంలో 3వ అధ్యాయంలో ఉంది. అది హృదయపూర్తిగా మనకు దుఃఖం కలుగు చేయువాడు కాదు. ఆయన కొన్ని పరిస్థితులు మనం అనుమతిస్తాడు, దానివల్ల తన నామం మహిమపరచబడాల. అది ఏ పరిస్థితి అయినా సరే ఒక్కొక్కరికి అందరికి ఒకటే ఉండవు, గుర్తుపెట్టుకోండి. ఒక్కొక్కరి ఇళ్ళలో ఒక విధంగా ఉంటాయి. కొన్నిసార్లు భర్తల వల్ల భర్త రక్షణ పొందకపోవచ్చు, కొన్నిసారి పిల్లలు మాట వినకపోవచ్చు, ఒకసారి భార్య రక్షణ పొందకపోవచ్చు, ఏదో ఒకసారి ఆఫీసులో ఏదో ఉండొచ్చు, ఆర్థిక ఇబ్బందులు, ఏదో పరిస్థితులు, ఏదో విధంగా ప్రభు నీకు సహాయపడేవాడు. నేను ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ఒకసారి నేను ఆదివారం ఒక ప్లేస్కి నన్ను వాక్యం చెప్పేదానికి పంపించారు. సరే అక్కడ చాలా కొంతమంది బీద వాళ్ళు ఉంటారు కదా, వారికి కొన్ని శారీస్ తీసుకొని పోవాలని మా మిస్సెస్ కొన్ని శారీస్ ఇచ్చింది. అక్కడ ఎవరికన్నా ముసలి వాళ్ళకు బీద వాళ్ళకి శారీస్ ఇచ్చాయి. నా కారులో పెట్టుకున్నాను. నేను ఇంకా రెడీకి పోవాలా, పలాని ఊరికి పోవాలా. పోయేటప్పుడు ఫోన్ వచ్చింది బేర్షమా కడప నుంచి, బ్రదర్ సారీ బ్రదర్ ఆ ఊరికి పోవద్దండి, ఇంకొక ఊరికి వెళ్ళాలా మీరు, ఇంకొక దానికి పోవాలా, ప్లేస్కి పోవాలా, ఆ ఊరిలో వద్దులేండి అన్నాడు. నేను చాలా బాధపడినాను, ఎందుకు ఈ లాస్ట్ మినిట్ లేని బ్రదర్ మీరు ఇట్లా చెప్తున్నారు. లేదు బ్రదర్ అది వద్దులేండి, ఏమనుకోద్దండి, ఇంకో ప్లేస్కి పోండి అని చెప్పి. సరే నేను ఏంది బాయ్ ఆ ప్లేస్లో చాలామంది ఉన్నారు కదా, వాళ్ళకందరూ శారీస్ ఇవన్నీ తీసుకున్నా కదా, అది క్రిస్మస్ పీరియడ్. చూడండి దేవుని కార్యాలు ఎంత ఆశ్చర్యమో. నేను అయిష్టంగానే ఇంకొక ఊరికి వెళ్ళాను, డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళాను. వెళ్ళి అక్కడ దిగినాను, దిగి ఆ యొక్క శారీస్ పట్టుకొని లోపలికి వస్తుంది. ఇంకా మందిరం స్టార్ట్ కాలేదు. ఒక ముసలామె వెనకాల కూర్చొనింది, ఆమె కూర్చొని ఏదో ఏడుస్తూ ఉంది, ఆమె ఏదో ప్రార్థన చేసుకుంటా. ఆమె దగ్గర పోయినాను, అవ్వా బాగున్నావా అంటే, నాయనా నువ్వు వచ్చినావా, సంతోషం నాయనా. దేవుడు ఏం చెప్తున్నాడంటే, అవి తెచ్చినావు కదా దాంట్లో ఒకసారి ఆమెకి, ఆమె కోసమే, ఆమెకి. ప్రభా నేను ఇవిలకు కాదు తీసుకొని వచ్చింది, వేరే వాళ్ళకి కదా, నో వాళ్ళకి, ఆమెకి. ఆమెకు 2 శారీస్ తీసుకొని ఆమెకి ఇచ్చిన. ఆమె చూసి ఆమె గట్టిగా ఏడ్చింది, ఏమమ్మా ఎందుకు ఏడుస్తున్నాము అంటే, ఎన్నో రోజుల నుంచి ఆమె ప్రార్థన చేస్తానంట, ప్రభువా క్రిస్మస్ దగ్గరకు వస్తుంది, మా ఇంట్లో నాకు పిల్లలు లేరు, ఏమి లేరు, భర్త లేడు, భర్త చనిపోయినాడు, నాకు ఏదైనా కొత్త చీర, నాకు ఆమె చీర అంతా చినిగిపోయింది పాపం, కొంగంతో పోయింది, నాకే బాధ అనిపించింది. ఆమె ప్రార్థన చేసుకుంటా ఉంది, చూడండి ప్రార్థన చేసుకుంటా ఉంది, ఎట్లా వస్తుందో తెలియదు. దేవుడు నన్ను అక్కడ స్టాప్ చేసి ఇక్కడ పో అన్నాడు. నేను ఎంతో అయిష్టంగా అక్కడ పోయినాను. అప్పుడు దేవుడు నాతో మాట్లాడాను, చూడు నేను నువ్వు వచ్చింది ఆమె కోసం, ఆమె నాకు ఎంతో ప్రార్థన చేసింది, ఆమె ఆమె చెప్తాను సాక్ష్యం, ఏడుస్తాను చెప్తాను, నాయనా దేవుని మాదిరి వచ్చినావు నాయనా నువ్వు. దేవుడు మిట్లారా మన అక్కర్లో ఏదో విధంగా తీరుస్తాడు. ఇది సావరీన్ విల్ అంటాడు. తన సార్వభౌమత అధికారంలో ఆయన ఏమైనా చేయగలడు, గుర్తుపెట్టుకోటి. నీ జీవితంలో కొదువులు ఉన్నాయి, ఈ సమస్య తీరుతుందా అనుకుంటావు, ఈ సమస్య తీరుతుందా. చూడండి ఒక మాట నేను చదివి నేను ముగిస్తాను, ఎక్కువసేపు చెప్పను. నేను అసలు నేను కాదు స్పీకరు, అసలు స్పీకర్ కింద కూర్చొని ఉన్నాడు, నన్ను తోసినాడు ముందుకు. మార్కు సువార్త చూడండి, ఇక్కడ ఒక మాట దేవుడు ఇది కూడా నాతో మాట్లాడుతూ వచ్చాడు. మార్కు సువార్త 16వ అధ్యాయంలో ఒక మాట ఉంది. మార్కు సువార్త 16వ అధ్యాయం ఈ మాట దగ్గరకు వచ్చినప్పుడు నేను ఆగిపోయినా మళ్ళీ. 16వ అధ్యాయము 1, 2, 3, 4, 5 వచనాలు నేను చదువుతాను, మీరు వింటా ఉండండి, మీరు చూడండి. విశ్రాంతి దినము గడిచిపోగానే మగ్దలేని మరియు
యాకోబు తల్లి అయిన మరియు సలోమియు వచ్చి ఆయన పూజి పూయ వల్లని సుగంధ ద్రవ్యం కొనిది. రెండో వచనం, వారు ఆది ఇట్లారా నీ జీవితంలో అడ్డంకులు వస్తాయి. ప్రభు కోసం ముందు పోవాలన్నప్పుడు అడ్డంకులు వస్తాయి. దేవుని మందిరానికి పోవాలన్నప్పుడు ఏదో అడ్డంకు వస్తుంది. వద్దు అంటారు కొన్నిసార్లు, ఇంకో విధంగా దేవుని కార్యాలను ముందు పోవాలంటే అడ్డంకులు వస్తాయి. రాయి చాలా పెద్దది, చాలా సమస్య వస్తుంది, సమస్య పెద్దగా ఉంటుంది. అయితే ప్రభు కోసం ముందు పోయినప్పుడు ఆ రాయి ఆటోమేటిక్గా తొలగింపబడింది. చూడండి, అదే నా జీవితంలో జరిగింది. ఈ సమస్య ఎట్ట తీరుతుంది? ఈ కొయ్యకుండా ఎట్ట తీరుతుంది? ఈ సమస్య పెద్దదే, ఎట్ట తీరుతుంది? నీకెందుకు నేను చేస్తా? ఆ రాయి దొర్లింపబడింది, ఎవరో ఒకటి ద్వారా ప్రభు తీసుకొని వచ్చినాడు. వీటిలారా అక్కడ దూత వచ్చి తొలగి, మనకు తెలుసు అదంతా. ఆ రాయి ఎవరు తొలగిస్తారని వాళ్ళకు అదే తిరుగుతుంది. ఈ సమస్య ఎట్లా ప్రభా, ఈ సమస్య ఎట్లా ప్రభా, ఈ సమస్య ఎట్లా ప్రభా, కూర్చో ఉండవు నువ్వు, నాకు తెలుసు. ప్రభు ఈ మాట చెప్పమని అక్కడ చెప్తున్నా, ఏదో సమస్యతో కూర్చొని ఉన్నావు ఇక్కడ, ఈ సమస్య తీరదు, ఎవరు చేయలేరు, ఎవరు చేస్తారు, ఎవరు చెప్పుకోవాలి, చెప్పుకోలేని పరిస్థితి కొన్నిసార్లు వెళ్ళొచ్చు నువ్వు, ఎవరు చెప్పుకోలేము కొన్ని పరిస్థితుల్లో. ఎస్, ఉండొచ్చు. అయితే ఆ రాయి దొలింపబడి ఉండుట చూచిరి ఎంతో సంతోషమైపోయింది. అరే ఎవరు తీశారు మా కోసము, మేము వస్తాడమని ఎవరు తెలుసు? అదే ఆడ ప్రశ్న. మేము వస్తాడమని ఆ రాయి తీయాలని ఎవరు తెలుసు? తెగుని తెలుసు అన్నీ. నీ జీవితంలో అడ్డలు, అడ్డంకులు, ఆటంకులు ఎన్నో ఉన్నాయి, అవన్నీ తీసేసేదానికి ప్రభువు తెలుసు. ఈజ్ ఏ సావరీన్ గాడ్, గుర్తుపెట్టుకోండి. గాడ్ ఈజ్ స్టిల్ ఆన్ ది థ్రోన్. నేను ఎప్పుడు ఆ మాట చెప్తా, యెహోవా రాజ్యం చేయుచున్నాడు, భూలోకం సంతోషించును. ఇంకో చోట ఏం రాయబడుతుందంటే యెహోవా రాజ్యం చేయుచున్నాడు, భూలోకము ఆయన వణుకును. కొన్నిసార్లు మన జీవితాల్లో సమస్యలు అట్లే ఉంటాయి. ఏంది ప్రభువా ఈ సమస్య తీరడం లేదే, ఇదంతా ఏంది, ఎందుకు ఎందుకు, దేవుడు నన్ను మర్చిపోయినాడా, దేవుని చేత కాదా, పరిస్థితులు చేత కావా, ఏం చేయాలా, ఏం చేయాలా, ఏం చేయాలా? ఒకటే గుర్తుపెట్టుకోండి, గాడ్ ఈజ్ స్టిల్ ఆన్ ద థ్రోన్. ఏది కూడా ప్రభు అనుమతి లేకుండా జరగదు, గుర్తుపెట్టుకో. అంత ప్రభు చేతిలో ఉంది నీ జీవితం, నీ జీవితం కూర్చున్న వారి జీవితం అంతా ప్రభు చేతిలో ఉంది. ఏ చిన్నది కూడా నువ్వు భయపడిన అవసరం లే. దాని ఉదాహరణ నేనే. నేను ఎన్నో భయంలో గుండా పోయినా ఇవన్నీ దేవుడు నాతో మాట్లాడుతున్నాడు. ఆ రాయి చాలా పెద్దది, ఆ సమస్య చాలా పెద్దది, దొర్లింపబడింది. వాళ్ళు వస్తున్నారు ఎవరు తెలుసు? ఆ టయానికి ఆ ఉదయకాలము పెందల కాడ చాలా రాత్రి ఉండగానే, అది యోహాన్ సువార్త ఇంకా రాయబడింది. ఉదయకాలం పెందల కాడ చాలా రాత్రి, ఇంకా పొద్దుపోలే, ఇంకా సూర్యోదయం కాలే, ఇంకా చీకటి ఉంది, ఇంకా చాలా చీకటి ఉండగానే పోతుంది. వాళ్ళు వస్తారని ఎవరు తెలుసు? కూడా ఎవరు తెలుదు కదా, దేవునికి తెలుసు. నా కొరకు వస్తారు వీళ్ళు, నాకు సుగంధ ద్రవ్యాలు పుయ్యాలని వస్తారు. మూడు రోజుల తర్వాత ఏదైనా దేహము కుళ్ళు పడిపోతుంది. దేవుని యేసుప్రభు దేహము కుళ్ళు పట్టదు, ఆయన దేహము కుళ్ళు పట్టదు. అందుకే మూడు రోజుల్లోనే ఆ సుగంధ ద్రవ్యాలు పుయ్యాలని వచ్చాడు. వాసన పట్టలే, వెంటనే దేవుడు మూడో రోజు లేచిపోయాడు. అది వేరే సంగతి. ఇట్లారా నీ జీవితంలో రాయి ఎంతో పెద్దది ఉండొచ్చు, సమస్య ఎంతో పెద్దది ఉండొచ్చు, అది ఎట్లన్నా ఉండని, నువ్వు చేయాల్సింది ఒకటే, ప్రభు పాదాలు యుద్ధ కావాలి.